నాలుగో రోజున తెలంగాణ ఉభయ సభల్లో పలు కీలక అంశాలపై చర్చ జరిగింది దళిత బంధు పథకం హైదరాబాద్ నగరంలో చెరువుల సుందరీకరణ ప్రపంచ వారసత్వ కట్టడం హైదరాబాద్ నగరంలో ఉన్న సమస్యలు ఐటీఐని షాద్ నగర్ కు మార్చడం వంటి అంశాలపై చర్చించారు తెలంగాణ రాష్ట్రంలోని చారిత్రక వారసత్వ కట్టడాలపై మాట్లాడిన సీఎం కేసీఆర్ తెలంగాణ పట్ల కేంద్రం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని మండిపడ్డారు కేంద్రం తీరుపై ప్రధాని మోదీతో గొడవ పడ్డారని చెప్పారు టూరిజంతో పాటు ఇతర విషయాల్లో కేంద్రం తెలంగాణ రాష్ట్రాన్ని పట్టించుకోవడం లేదని కేసీఆర్ ధ్వజమెత్తారు ఇక జీహెచ్ఎంసీ పరిధిలో కొన్ని చెరువులు కబ్జాకు గురయ్యాయని అన్నారు మంత్రి కేటీఆర్ గత పాలకుల నిర్లక్ష్యం వల్లే తెలంగాణలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మంత్రి హరీష్ రావు అన్నారు కరోనా కష్ట సమయంలోనూ సంక్షేమ పథకాలు కొనసాగించామని ఎమ్మెల్సీ కవిత అన్నారు ఇక ఎవరెవరేమన్నారో ఒక్కసారి చూద్దాం కేంద్ర ప్రభుత్వం కూడా నేను మొన్న ఈ మధ్య వెళ్ళినప్పుడు కూడా ప్రధానమంత్రితో కూడా కొంచెం గొడవ కూడా పెట్టుకున్న అధ్యక్ష ఈ ఈ విషయం ప్రస్తావిస్తూ చెప్పిన నేను వారు చాలా నిర్లక్ష్య వైఖరితో ఉన్నారు తెలంగాణ ఏడా నేను చెప్పిన మేము పద్మశ్రీ అవార్డు కోసం పేర్లు పంపమంటారా పంపద్దా చాలా పంపి పంపి విసిగిపోతున్నామండి మా దగ్గర కళాకారులు లేరా లేకపోతే మంచి విశిష్టమైనటువంటి వ్యక్తులు లేరా పద్మశ్రీ అవార్డుకు అర్హులైనటువంటి వాళ్ళు లేరా ఎందుకు మీరు నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్పి అడిగిన అధ్యక్షుని ఇద్దరిని అడిగిన ప్రైమ్ మినిస్టర్ గారిని అడిగిన హోమ్ మినిస్టర్ గారిని కూడా అడిగిన అట్లా పుష్కరాలను కూడా నేను ఉద్యమం చేసిన తమకు తెలుసు అధ్యక్ష కృష్ణా పుష్కరాలన్నా గోదావరి పుష్కరాలన్నా సమైక్య రాష్ట్రంలో చాలా తీవ్రమైనటువంటి నిర్లక్ష్యాన్ని మనకు గురైనం కంపైల్ చేసుకొని మంచి కమిటీ వేసి మన తెలంగాణ ఒక దరికి వచ్చినాం కాబట్టి ఖచ్చితంగా మన పర్యాటక విషయంలో కూడా మనం దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది వాటన్నిటిని కంపైల్ చేసి మీతోనే ఒక పర్యటన కూడా ఏర్పాటు చేసి దానికి తప్పకుండా చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం అని చెప్పి నేను హామీస్తా ఉన్నా అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారి మరి ఆశీర్వాదంతో ఒక కొత్త డివిజన్ని కూడా జిహెచ్ఎంసీలో క్రియేట్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష దానికి ఒక స్పెషల్ కమిషనర్ ఆఫ్ లేక్స్ ఆల్సో ఇస్ బింగ్ అపాయింటెడ్ మేనేజింగ్ ఫ్లడ్ అండ్ సివరేజ్ ఈ రెండు కూడా ఎందుకంటే మన నగరంలో ఉండే చెరువులకి ఊర్లలో ఉండే చెరువులకు తేడా ఏంటంటే అధ్యక్ష నగరంలో ఉండే చెరువుల్లో రెయిన్ వాటర్ మాత్రమే కాకుండా సిటీకి సంబంధించిన చుట్టుపక్కల కాలనీలో యొక్క సివరేజ్ కూడా వస్తుంది కాబట్టి రెండింటిని రెండింటినీ మేనేజ్ చేయాల్సిన బాధ్యత కూడా ఈ స్పెషల్ కమిషనర్ గారికి ఉంటుంది ఆనరబుల్ సీఎం హ్యాడ్ ఇన్ఫాక్ట్ ఇన్ ద క్యాబినెట్ ప్రపోజ్డ్ అండ్ శాంక్షన్ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సిక్స్టీ సిక్స్ క్రోర్ రూపీస్ ఫర్ సెటింగ్ అప్ థర్టీ వన్ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఇన్ ద సిటీ ఆఫ్ హైదరాబాద్ విచ్ విల్ టేక్ హైదరాబాద్ టు హండ్రెడ్ పర్సెంట్ సివరేజ్ ట్రీట్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ జో ఆజ్ సివరేజ్ ఆజ్ హైదరాబాద్ మే ఆతా ఎవ్రీ డే అబౌట్ సిక్స్టీన్ హండ్రెడ్ ప్లస్ ఎంఎల్డీ మిలియన్ లీటర్స్ పర్ డే విల్ బీ ట్రీటెడ్ ఇన్ ద నెక్స్ట్ టూ ఇయర్ మన రాష్ట్రం యొక్క వృద్ధి రేటు తొంభై మూడు పాయింట్ ఎనిమిది శాతం అయితే భారతదేశం యొక్క జీడిపి వృద్ధి రేటు యాభై ఎనిమిది పాయింట్ నాలుగు శాతం అంటే ఆల్మోస్ట్ దేశంతో చూసినప్పుడు డబుల్ వృద్ధి రేటును నమోదు చేస్తూ రాష్ట్ర సంపద పెరగడంతో పాటు దేశ సంపద పెరుగుదలలో కూడా తెలంగాణ రాష్ట్రం గణనీయంగా దోహదపడుతుందనడానికి మన పనితీరు మన ముఖ్యమంత్రి గారు అవలంబించిన విధానాలు కారణం అని చెప్పి ఈరోజు మనందరం కూడా గుర్తుంచాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష ఉద్యమం జరిగిందే నీళ్లు నిధులు నియామకాలు తెలంగాణ ప్రాంతంలో వలసలకు రైతుల ఆత్మహత్యలకు ఆకలి చావులకు కారణం గత ప్రభుత్వాలు సాగునీటి రంగంలో ఈ ప్రాంతం పైన చేసిన నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రాంతం కరువు కాటకాలకు నిలయంగా మారింది సాగునీటి రంగంలో అంటే కృష్ణా గోదావరి నదులలో తెలంగాణ యొక్క వాటాను నూటికి నూరు శాతం వినియోగించుకోవాలి ప్రతి నీటి చుక్కను ఒడిసి పట్టాలన్నది గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క సంకల్పం మన రాష్ట్రంలో గత రెండు సంవత్సరాల్లో ఏ ఒక్క నెల కూడా ఇచ్చే కళ్యాణ లక్ష్మి కావచ్చు బీడీలకు బీడి కార్మికులకు ఇచ్చే పెన్షన్ కావచ్చు పెద్దవాళ్ళకి ఇచ్చే పెన్షన్ కావచ్చు రైతులకు ఇచ్చేటటువంటి రైతు బంధు బీమా కావచ్చు ఇంత కరోనా కష్టకాలంలో కూడా పండినటువంటి ప్రతి ఒక్క గింజను కొనడం కావచ్చు ఆసుపత్రులకు ఇచ్చేటటువంటి నిధులను పెంపి పె పెంచుకోవడం కావచ్చు అనేక రాష్ట్రాలు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఉంటే మన రాష్ట్రాల్లో జీతాలు సమయానికి ఇవ్వడమే కాకుండా బీఆర్సీ బెట్టి ఉద్యోగులందరికీ జీతాలు పెంచడం కావచ్చు ఇట్లా అనేక కార్యక్రమాలు ఒకటి కాదు రెండు కాదు కంటిన్యూస్గా చేస్తూ వచ్చిన అధ్యక్ష అభివృద్ధి కోసం మనం ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి మాత్రం రావాల్సినటువంటి సహకారం వస్తలేదని అనేక సందర్భాలలో మనం ఈ చట్ట సభలో కావచ్చు బయట కావచ్చు అనుకోవడం జరుగుతుంది